హాయ్ అండి ఈరోజు వీడియోలో ముడతలు రాకుండా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర చంక దగ్గర కూడా అస్సలు ముడతలు రాకుండా అద్దినట్టు చాలా సింపుల్ టిప్ తోటి మీతో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇది వచ్చేసి లైనింగ్ అండి తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను అయితే మీకు ఐరన్ అనేది చాలా నీట్గా రావాలంటే కొంచెం తడిగా ఉన్నప్పుడే ఐరన్ చేసుకుంటే ఇలాగ స్టిఫ్గా ఉంటుంది ఇది వచ్చేసి ఒరిజినల్ అండి తర్వాత ఇది వచ్చేసి మనకి ఆది బ్లౌజు ఓకేనా ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజే ఇది కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది సో ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మన మెథడ్ ప్రకారం నేను హ్యాండ్ని ఫస్ట్ కట్ చేస్తానండి తర్వాత బ్యాక్ పార్ట్ ఆ తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత షేప్ బెల్ట్ సో మీరు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నా పర్లేదు ఏం ప్రాబ్లం లేదు ఏదైనా ఒకటే కానీ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ రెండు కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు నాకు ఫోల్డింగ్స్ అనేవి నా వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉన్నాయి ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసేద్దాము ఫోర్ ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి ఈజీగా కట్ అయిపోతాయండి అది కూడా ఈక్వల్గా కట్ అవుతాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కట్ అవవు అందుకనే మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ చూసారా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఎడ్జెస్ ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకోండి ఈ పావు ఇంచ్ ఎందుకు ఎగస్ట్రా పెట్టుకోమంటున్నానంటే నాకు అంచు వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకుందాం తర్వాత హైట్ ఎంత ఉందో చెక్ చేయండి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చిందో హైట్ మార్కింగ్ వేసుకోండి ఎగస్ట ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి తర్వాత ఆర్మ్ మ్లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఆర్మ్ బ్లూజ్ను బట్టే మనకి చంకడౌన్ అనేది ఉంటుంది ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి మనకి సైజ్ జాయింట్ కుట్టు వరకు సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చిందండి ఇది వచ్చేసి స్మాల్ కన్నా తక్కువ అనమాట అందుకని మీరు ఏం చేయాలంటే ఒక మూడించుల కన్నా ఒక గీత తక్కువ తీసుకుంటే సరిపోతుంది మూడించులు తీసుకున్నా పర్లేదు నేనైతే మూడించులు తీసుకుంటున్నాను లేండి ఎందుకంటే ఏడుకి దగ్గరలో ఉంది కదా ఒక రెండు గీతలు తక్కువ ఏడు ఉంది అంతే స్ట్రేట్గా లైన్ వేసేసేయండి సిక్స్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసేసేయండి ఇలాగా సిక్స్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసేసుకోండి అదేవిధంగా మీరుకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఐదు ఇంచులు ఉంది ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసేయండి మార్కింగ్ వేసిన తర్వాత మనకి ఇలాగ స్కేల్ ఉంటుంది కదా నార్మల్ స్కేల్ తోటి ఇలాగ లైన్ వేసేసుకుని ఎగస్టాకర్చ కోసం ఒక రెండు ఇంచుల వరకు తీసుకోండి నేనైతే ఒక రెండు ఇంచులు తీసుకుంటున్నాను మీరు తీసుకున్న బ్లౌజ్ని బట్టి ఒరిజినల్ క్లాత్ని బట్టి మీరు తీసుకోవచ్చు అయితే మనకి ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా అదే మనకి లార్జ్ సైజు ఎక్సెల్ అనుకోండి అంటే మనకి ఆర్మ రోజు తొమ్మిది ఇంచులు దాటిపోతే అక్కడ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకటి మీద రెండు గీతల వరకు తీసుకోవాలి అంటే కొంచెం వాళ్ళకి రౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి ఆర్మ్ రౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ వీళ్ళకి చిన్న సైజే కాబట్టి వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ తీసేసుకొని మనకి హ్యాండ్ తోటి హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలాగ ఇలాగ హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలన్నమాట ఇలాగ నీట్గా చూసారా ఎంత బాగా వచ్చేసింది హ్యాండ్ కర్వ్ అనేది మరి ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి చాలామంది ఇబ్బంది పడే విషయం ఏంటంటే ఫ్రంట్ పార్ట్ లో ఎలాగా అని ఏం లేదండి ఇక్కడ ఇక్కడ డైరెక్ట్గా క్రాస్గా లైన్ వేసేసేయండి ఆరు దగ్గర నుంచి ఇక్కడ వరకు క్రాస్గా లైన్ వేసి సగానికి మార్కింగ్ వేసుకోండి మనకి ఎంత వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ కదా ఇక్కడికి సగానికి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత కింద ఈ రెండింటికి మిడిల్లో ఒక ముప్పా ఇంచు లో తీసేసుకోండి సరిపోతుంది ఒక ముప్పా ఇంచు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ కోసం మనం లైన్ వేసాం కదా అక్కడ నుంచి ఒక ముప్పా ఇంచు లో తీసేసుకుంటే సరిపోతుంది అయితే మార్కింగ్ ఎలా వేయాలి ఈ వన్ నుంచి స్టార్ట్ చేస్తూ ఈ ఆఫ్ కింద మార్కింగ్ వేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని దాన్ని టచ్ చేసుకుంటూ ఇలాగ టచ్ చేసుకుంటూ ఈ ముప్పావించు లోతులోకి ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా ఓకేనా ఇలా నీట్గా నీట్గా వెళ్ళిపోవాలి అంతే మీకు ఎక్కడ కూడా ముడతలు రావండి బాగా అద్దినట్టు వస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అదేవిధంగా టూ లేర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక్కడ మనం డౌన్ తీసుకున్నాం కదా ఈ డౌన్ కూడా ఇలా కట్ చేసుకోవాలి అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా షేప్ రావాలన్నమాట ఐబ్రో షేప్ లాగా రావాలి మనం ఇలాగ ఇలాగ తీసేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ చూద్దాం ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఫోల్డింగ్స్ మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేద్దాము ఒక పాంచి ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి మరీ పాతది కాదు కొత్తది సింక్ అయ్యి ఉండకపోవచ్చు మాట ఎందుకంటే ఒకసారి కూడా వాష్ చేయలేదంట ఒక్కసారి మనకి ఆరు బ్లూజ్కి వన్నించి కపితే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది కదా ఆ చెస్ట్ లూజ్ తోటి మనం ఫస్ట్ అయితే నెక్ డీప్ చూసుకోవాలండి దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి ఫస్ట్ అయితే హ్యా హైట్కి మార్కింగ్ వేసేద్దాం ఈ కుట్టు దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ హైట్ ఉంది కదా డీప్ నెక్ బ్లౌజ్లకి తోటి బ్లౌజ్ కట్ చేస్తే చాలా బాగా కుదురుతాయండి అందుకనే ఫస్ట్ అయితే మనం ఇది ఏ నెక్ బ్లౌజ్ అనేది ముందు చూసుకోవాలి ఎలాగో మనం హైట్ అయితే మార్కింగ్ వేసుకోవాలి కదా ఏ నెక్కి అయినా సరే సో ఇప్పుడైతే ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి తిన్నగా పట్టేసుకుని మనకి మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఓకేనా తర్వాత వచ్చేసి నడాన్ని ఆఫ్ కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మన నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి తొమ్మిదిన్నర ఉందండి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజే ఆరు బ్లూజ్కి వన్ ఇంచి కడితే మనకి చెస్ట్ అనేది వచ్చేస్తుంది సిక్స్ పాయింట్ సెవెన్ కదా దానికి ఒక వన్ ఇంచ్ కడిపితే సెవెన్ పాయింట్ సెవెన్ ఒక మార్కింగ్ వేసుకేయండి టూ ఇంచెస్ అనేది ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ కూడా అంతే సెవెన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక టూ ఇంచెస్ అంతే స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు వేసాం కదా దాన్ని కూడా ఇలాగ పొడిగించేసేయాలి అయితే ఇది వచ్చేసి చాలా చిన్న సైజు బ్లౌజ్ అనమాట అయితే మనకి ఒక ఇంచులు షోల్డర్ తీసుకోవాలి చిన్న అదే సారీ నెక్ వచ్చేసి రెండించులు తీసుకోవాలి ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ వరకు షోల్డర్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్లు ఎంత ఉందా తీసుకోవచ్చు మొత్తం ఫుల్గా ఐదు ఇంచులు వచ్చినా సరిపోతుంది ఐదు ఇంచులు ఒక గీత వచ్చినా సరిపోతుందండి వీళ్ళకి షోల్డర్ వచ్చేసి టూ పాయింట్ టూ వచ్చింది ఈ టూ పాయింట్ టూ ఇక్కడ వేసేసుకుని ఖర్చు కోసం ఇంకొక గీత మొత్తానికి మనకి ఐదు ఇంచులు వచ్చిందండి ఐదు ఇంచులు వస్తే సరిపోతుందండి చంక డౌన్ వచ్చేసి ఒక ఐదున్నర తీసుకుని చూద్దాము ఇలా మార్కింగ్ వేసేసుకుందాము ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఆర్మిలూజ్ అనేది ఐదున్నరకి మ్యాచ్ అయిందో లేదో మ్యాచ్ కాకపోతే దాన్ని బట్టి కొంచెం ముందుగా వెనక్క అనేది చూసుకోవాలి ఇది మీడియం సైజు బ్లౌజ్ కాదండి చిన్న చాలా చిన్న సైజు బ్లౌజ్ ఇక్కడ కూడా ఐదు ఇంచులు వచ్చిన చూసుకోవాలి చూసారా మనకి చూసారా మనకి ఎంత డిఫరెంట్ వచ్చిందో అలా చూసుకోవాలన్నమాట పైన ఫైవ్ ఇంచెస్ ఇచ్చాం కదా కింద కూడా ఫైవ్ ఇంచెస్ ఇచ్చేసి ఇలా స్ట్రేట్గా మరియు లైన్ వేసేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది ఒకటి పావు అనేది ఎల్ షేప్ దగ్గర ఇవ్వాలండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటి పావుకి ఇస్తే మీకు కరెక్ట్గా ముడతలు రాకుండా ఉంటుంది దీన్ని రెండిట్లని బేస్ చేసుకుంటూ ఇలా రౌండ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు మనకి సిక్స్ పాయింట్ సెవెన్కి షోల్డర్ దగ్గర నుంచి మ్యాచ్ అవ్వాలి అంటే ఖర్చుకు వదిలేసి మీరు ఎంత ఖర్చు పట్టు పెట్టుకుంటున్నారో అంత వదిలేయండి ఈ గీత దగ్గర నుంచి ఇలాగా సో నాకు మ్యాచ్ అయిపోయిందండి సిక్స్ పాయింట్ సెవెన్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను చూడండి షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసాను గీత కింద నుంచి పైనుంచి కాదు ఇలా పైనుంచి కేయట్లేదు కింద నుంచి మాట గీత కింద నుంచి ఇలాగా నడుచుకుంటూ వెళ్ళాలి మెల్లగా చూడండి సిక్స్ పాయింట్ సెవెన్ అనేది ఇక్కడ ఉంది సెవెన్ సెవెన్ కన్నా కొంచెం ముందుకెళ్ళింది అంతే మనకి కుట్టేటప్పుడు తెలిసిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా క్లారిటీ వచ్చింది కదా ఇక్కడ మనం రెండు ఇచ్చాం కదా ఇక్కడ మూడించులు తీసేసుకోండి వీళ్ళకి నెక్ అనేది బాగా రౌండ్గా రావాలి వీళ్ళకి మూడించులు తీసేసుకోండి బాగా రౌండ్ ఇష్టపడతారు అన్నమాట వీళ్ళు మూడించులు తీసేసుకుంటే వీళ్ళకి సరిపోతుంది ఇలాగా రౌండ్ తీసేసుకోండి తర్వాత మనకి ఇలాగ నడుములు ఒకసారి మార్కింగ్ వేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి నడుము వచ్చేసి ఇరవై ఆరున్నర అంటే ఎంత నాలుగు భాగాలు చేసేయండి ఇరవై ఆరున్నరని నాలుగు భాగాలు చేస్తే దగ్గర దగ్గర ఆరున్నర వచ్చింది ఆరున్నరకు వన్ ఇంచు కడితే ఏడున్నర ఎందుకంటే డాట్ కోసం అన్నమాట తర్వాత ఇలాగ ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటొక్క ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ ఎంత వచ్చింది వీళ్ళకి వీళ్ళు హైట్ తక్కువే ఉంటారు పద్నాలుగు ఇంచులు కాబట్టి మనం మూడు పావు ఇచ్చి ఇచ్చుకుంటే సరిపోతుంది కుట్టిన తర్వాత మూడు వస్తుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి వీళ్ళు నెక్ అనేది బ్రాడ్గా ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం ఇలా రౌండ్ అనేది ఎక్కువ ఇచ్చాను మామూలుగా అయితే రెండున్నర సరిపోతుంది కింద వచ్చేసి ఇలాగా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఒక టక్ సో ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మన హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లోనే అంటే దాని పక్కనే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఇక్కడ కట్ చేసాం కదా ఇక్కడే పెట్టేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కోసము ఇదిలాగా ఇలాగా ఒకసారి చెక్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ కాదా అని చూడండి ఇలా ఉండాలన్నమాట ఇది సాగట్లేదు అంటే ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ అనమాట సాగితే మనకి క్రాస్ కటింగ్ అవుతుంది కానీ ఇది మరీ అంత ఎక్కువ సాగట్లేదు కొంచమే సాగుతుంది కాబట్టి కొంచెం ఇటు పెట్టుకుందాం మరీ క్రాస్ కాదు అలా అని చెప్పేసి మరీ స్ట్రేట్ కాదు నార్మల్గా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది వాళ్ళకి సో ఇప్పుడు వచ్చేసి ఇలా మార్కింగ్ వేసేసుకుందామండి నీట్గా ఇది ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే మరి ఎక్కువ క్రాస్ పెట్టకుండా ఉంటే సరిపోతుంది ఇక్కడ ఒక ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటే మనం డాట్స్ పెట్టినప్పుడు సైడ్కి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ నుంచి షోల్డర్ వరకు పొడిగి ఎంత వచ్చింది చూడండి సో వీళ్ళకి వచ్చేసి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే పన్నెండు ఇంచుల వరకు వచ్చిందండి అదే పన్నెండు నుంచి ఇక్కడ చేసుకుందాం అంటే వీళ్ళ హైట్ తక్కువ ఉన్నారు కదా అందుకుని ఇక్కడ పన్నెండు నుంచిలకు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా ఫోలింగ్ చేసేసేయండి ఫోలింగ్ చేసేసుకుని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా సో ఇక్కడ కూడా ఇలా మూడు లైన్లు వచ్చిన చోట ఇక్కడ రౌండ్ తిరిగే చోట మూడు చోట్ల ఇలా పెట్టేసుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా తిరిగిపోతుంది సో ఇది పక్కన పెట్టేద్దాం ఈ మధ్యలో లైన్ వచ్చింది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోత్ అనేది తీసుకోవాలి ఇలాగా ఇలాగా నీట్గా తీసుకోండి ఇలాగా ఒక ఆఫ్ ఇంచు మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసేయండి మనకి ఇలా పెట్టేసుకుని హుక్స్ పెట్టేసేయండి ఇలాగా ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని హైట్ చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా ఒకసారి చెక్ చేసేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకు ఐదున్నర వచ్చిందండి ఐదున్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువే వచ్చింది సో అదే మార్కింగ్ ఇక్కడ వేసేసుకుందాం ఇలాగా ఓకేనా ఐదున్నర కన్నా ఐదున్నరకైనా రెండు గీతలు ఎక్కువ ఇది కరెక్ట్ ఇలా రౌండ్ తీసేసేయండి నీట్గా ఇప్పుడు మనకి ఉక్సు కాజాపట్టి హైటు ఇక్కడ నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి అయితే ఇది వచ్చేసి బాగా చిన్న సైజు బ్లౌజ్ కదా రెండు పావిస్తే సరిపోతుంది డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఉందా లేదా చెక్ చేయండి అంత లేదు వీళ్ళకి ఎంత ఉంటే అంత అంటే వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ అనమాట ఒకటి మీద రెండు గీతలు ఉందండి అంతే అదే మనకి హాఫ్ ఇంచ్ మీద రెండు గీతలు అనమాట హైట్ కూడా మార్కింగ్ వేసేసేయండి హైట్ కూడా వీళ్ళకి తక్కువే ఉంది ఇలాగ షేప్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి మనకి హైట్ ఎంత ఉందో చూసుకోవాలి సైజ్ జాయిన్ దగ్గర ఈ సైడ్కి ఒక ఇంచ్ వదిలేసుకుని హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ కూడా మార్కింగ్ వేసేసాను ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి అంతే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బాగా నీట్గా రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ఇంచ్ వదిలేసుకుని ఇక్కడ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి నాలుగు మీద రెండు గీతలు ఉంది కదా సో అంతే మనకి నా రెండు మీద రెండు గీతలు అనమాట ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి రెండింటిని బేస్ చేసుకుంటే ఇంకొక మార్కింగ్ అంతే సో మనకి ఇక్కడ కొంచెము లోటు వచ్చింది చూసారా అది అనేది మనం కుట్టేటప్పుడు వేసేసుకోవచ్చు లేకపోతే మనం లైనింగ్ అతికేటప్పుడైనా కొంచెం ఇక్కడ తక్కువ వచ్చింది ఎందుకంటే వీళ్ళకి నెక్క పైకి ఉంది కదా అందుకుని ఇప్పుడు ఇలాగా రౌండ్గా కట్ చేసుకోండి నీట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కట్ చేసాం కదా ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోవాలి అంటే రౌండ్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అయిపోయిందండి మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది టక్స్ ఇచ్చేసాం కదా సో అడుగు భాగంలో కూడా పెట్టేసుకుందాం మార్కింగ్స్ తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఇక్కడ కోరాస్ ఉన్నాయి కదా ఫస్ట్ అయితే కోరాస్ మనం కట్ చేసేసుకుందాం సో దీనికి మనం పొడుగు వచ్చేసి పదించులు తీసుకుందాం అండి ఖర్చు కూడా ఎక్కువ పెట్టాం కాబట్టి పదిన్నర తీసేసుకుందాం సైడ్ జాయింట్ వైపుకి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి రెండున్నర వచ్చింది ఈ రెండున్నర ఇక్కడ వచ్చేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఉక్సిపట్టి దగ్గర కాజాపట్టి దగ్గర హైటు ఒక మూడు అండి ఇంకా సమానంగా ఉండాలన్నమాట కింద లేయర్స్ ఒక మూడు ఆ తర్వాత వచ్చేసి మనకి డాట్ దగ్గర మెయిన్ డాట్ దగ్గర హైటు రెండున్నర అంతే ఈ మూడిట్ని బేస్ చేసుకుంటూ ఇలా షేప్ ఇవ్వాలి చాలా ఈజీగా అయిపోతుంది ఇలాగా ఓకేనా కరెక్ట్గా తీసేసుకోండి మళ్ళీ షేప్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది కరెక్ట్గా తీసుకోకపోతే సో తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ ఉంది నా దగ్గర వీళ్ళు పైపింగ్ ఏమన్నారు సిల్వర్ కలరు ఇలాగా నీట్గా చేసేయండి అంతే ఇంకొక లేయర్ అయిపోయింది మనకి హెమింగ్ కోసం అవసరం లేదు సిల్వర్ కలర్ పైపింగ్ వేయమన్నారు ఇప్పుడు మనకి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేస్తాను ఒరిజినల్ క్లాత్ మీద ఇలాగ పెద్ద బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ దగ్గర ఫోర్ ఫోలింగ్ చేసేస్తే ఇక్కడ కూడా రెడీ అయిపోతుంది ఇలాగా ఇలా ఫోర్ ఫోలింగ్ చేస్తామంటే కట్ చేసేయండి తర్వాత వచ్చేసి మనకి దీన్ని కూడా కట్ చేసుకుందాం నీట్గా పెట్టేసేయండి ఇలాగా కోరాస్ ఆపోజిట్లో ఎందుకు పెట్టానంటే పన్నా కోసం సో దీన్ని కూడా కొంచెం క్రాస్గానే పెట్టండి ఓకేనా మరీ ఎక్కువ క్రాస్ పెట్టకండి మనం పెట్టలేదు కదా కటింగ్లో దీన్ని కూడా ఇలాగా కట్ చేసేద్దాం ఎక్కడన్నా కట్ చేసేసుకోవచ్చు ఇదొక చిన్న టిప్పు లాంటిదండి క్రాస్ అనేది తక్కువ పెట్టుకుంటే మనకి ముడతలు కూడా కొంచెం ఒక్కొక్క బాడీ తగ్గట్టు ముడతలు అనేది తక్కువ వస్తాయి అన్నమాట సో ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను మోస్ట్లీ క్రాస్ కటింగ్ బ్లౌజ్కే వస్తాయండి అలాగా వేరే దానికి రావు ముడతలు అనేవి అది కూడా అందరికీ రావు కొంతమందికి అలా ముడతలు వస్తున్నాయి ఎంత బాగా అంటే ఇలాగ ఆఫ్ క్రాస్ పెట్టుకుని వాళ్ళకి నచ్చింది అనిపిస్తే ఇంకా అలాగే ఫాలో అవ్వాలి ఇక్కడ కూడా మనం కట్ చేసేసుకుందాం చూడండి అడుగు భాగంలో కరెక్ట్గా ఉందో లేదో అంతేనండి ఇలా కట్ చేసుకుని గమ్ముతో అతికించేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ముడతలు రాని బ్లౌజ్ అయితే మనకి రెడీ అయిపోతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ